ఎలా ఉంది జగన్ గవర్నమెంట్ లేబర్ మీద పడ్డారండి ఎక్కువగా ఇసుకలాగ అవస్థలు ఉండి నానా పస్తులు ఉండి చేసుకొని వచ్చి ట్రాక్టర్ వచ్చేసి 6000 పన్ను లేక ఈ రోడ్ల మీద తిరిగి చేసుకొని వచ్చి చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారండి అసలు పన్ను లేక అవస్థలు ఎక్కువైపోయినాయి ఇసుకే మెయిన్ ప్రాబ్లం ఆటోల వాళ్ళకి ఎత్తున్నారు అందరికి ఎత్తున్నారు కార్మికులు ఏం చేశారండి అన్యాయం కార్మికులు ఏం చేయలేదు కదా మా మీద పడి తీసుకు ప్రాబ్లం చెప్పి మేమేం చేయగలుగుతామండి ఇప్పుడు ఇసుక గురించి మాట్లాడుకుంటే ఇసుక అనేది ఫ్రీగా ఇవ్వాలి ఎవరికైనా ఇల్లు కట్టుకోవడానికైనా కానీ అది మెయిన్ ఇసుక ఇవ్వడం అనేది రాజశేఖర్ రెడ్డి హయాంలో అయితే ఇసుక ఫ్రీగా ఇచ్చారు చంద్రబాబు గారు వచ్చాక దాని మీద రేట్లు పెంచడం కానీ అంటే కొనుక్కోవడం డబ్బులతో అనేది చేశారు ఇప్పుడు జగన్ గారు దాన్ని పెంచేశారు ఫ్రీగా ఇస్తానని పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చాడు దీని మీద మీరు ఏమంటారు మాకు పలాన గవర్నమెంట్ అనే ఏమీ లేదండి మీకు పనులు ఉండాలి ఇసుక ఫ్రీగా ఉండాలి మాకు మీ పని చేసుకోవడం బాధకనే కావాలి ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు పని తప్పదు కదా మీ పని చేసుకోవడమే కావాలి అదేండి మాకు ఒక పార్టీ ముఖ్యంగా ఎవరైనా సరే మాకు పని ముఖ్యం బతకడం భార్య పిల్లల్ని బతకడం సమాజం ఉండటం కరెక్ట్ పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేయడు మాకు జగన్ గారు వచ్చి మాకు ఏం చేయడు చంద్రబాబు గారు చేయను ఎవరు వచ్చినా పని చేసుకోవాల్సింది తప్పదు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా కొంచెం అవునండి వాళ్ళు అది ఇప్పుడు కార్మికుల మీద చేస్తే రేపు ఇంకా మాకు న్యాయం చేశాడు మన నెక్స్ట్ మనం గెలిపించుకోవాలి మేమంతా ఐక్యతగా ఉండి మనం గెలిపించాలి మనం చేస్తాం కానీ ఇట్ అన్యాయం చేస్తే మేము ఎవరు చేస్తామండి చేయలేం కదా అంతకు ముందు మీరేమనుకున్నారు జగన్ గారు రాకముందు అంటే చేస్తారు బాగా మీకు అని అనుకున్నారు వాళ్ళ నాన్నగారు లాగా చేస్తారు అనుకున్నామండి అందరు ఆయన అందరికి న్యాయం చేశాడు ఈయన వచ్చినాక మరి ఆయన చూసి ఓటేస్తే మరి అసలు దౌర్భాగ్య పరిస్థితి అయిపోయింది అందరికి అన్ని తెలియదు అంటారా ఇప్పటి వరకు ఆయనకి మా సమస్య ఎన్నో సార్లు నోటీసులు ఇచ్చాం మేము కనీసం 4 నెలలు 6 నెలలు పస్తులు ఉండా కూడా ఊరు కూడా కనీసం ఒక ఎంఆర్ఓ కానీ ఎవరన్నా వచ్చి మా పరిస్థితి ఏందని అడిగిన వాళ్ళు లేరు ఏది సాధించుకోవాలన్నా ఒక యూనిటీగా ఉండి వెళ్ళి ర్యాలీలు ఇలా ఉంటాయి చేసామండి గెలిచినా కూడా కాగితాలు ఇచ్చే నోటీసులు ఇచ్చాం చూద్దామన్నారు అంతేగాని తిరిగి సమాధానం ఎవరు చెప్పలేమా లోకల్లో ఎమ్మెల్యే కూడా అసలు ఎవరు ఎమ్మెల్యే కనీసం ఎంట్రెన్స్ కూడా కానీ మరి ఓట్లు వేసేటప్పుడు అంటే ఓట్లు ఎలక్షన్స్ అప్పుడు వస్తారు వస్తారండి వచ్చి అయినా మాకు ఓటు ఏమని అడుగుతారు ఏదో ఆ రోజు చెప్పిన మా బాధలు మేము చెప్పుకోవడం కానీ మేము చేయగలిగింది ఏమి లేదు ప్రజల్లో కూడా మార్పు రావాలి కదా రావాలి మార్పు వస్తేనే మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే మనం బతకగలుగుతామండి లేకపోతే బతకడం కష్టం బీహార్ ఉత్తరప్రదేశ్ అట్లా వెళ్ళిపోతాం మేము కూడా పనులేని ఏం చేయగలుగుతారు ఎంతమంది అండి ఎంతమంది కొన్ని 100,000 వేల మంది ఉన్నారు ఎక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి అనకాపురం నుంచి ఈయనందరం ఎంత దూరం నుంచో వస్తున్నారు వాళ్ళ పరిస్థితులు ఏంది అద్దెలు ఏంది ఎట్ట బతుకుతారు ఇక్కడ ఉండవాళ్ళకే పనులు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు బతకాలి కదా మెయిన్ ప్రాబ్లం ఇసుక అండి ఇసుక వదిలితే ఎవరు పని వాళ్ళు చేసుకున్నారు మాకు గవర్నమెంట్ ముఖ్యమైన కాదు పని కావాలి మాకు ఇసుక వదిలే వచ్చేయండి కట్టేవాళ్ళు కూడా ముందుకు వస్తారు చేసుకుంటానికి బాగుండదు థ్యాంక్ యూ అండి